రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మహా న్యూస్ ప్రసారం చేస్తున్న వరుస కథనాలపై స్పందన లభించింది. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత విజయవాడ వెళుతూ మార్గ మధ్యలో ఆగి నల్లజర్లలోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. మూసి ఉన్న గోడౌన్లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు మంత్రి గుర్తించారు. బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. టార్చ్ లైట్ వెలుగులో స్టాక్ ను పరిశీలించిన మంత్రి అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫెసిలిటీ పెట్టినా